టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. సాగర్లో జానరెడ్డి గెలిస్తే కేసీఆర్ నెత్తికెక్కిన గర్వం దిగుతుందన్నారు. సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పొన్నం. ముందుగానే ప్రైవేట్ టీచర్లను ఆదుకుని ఉంటే ఒక కుటుంబం బలయ్యేది కాదన్నారు. టీఆర్ఎస్ నేతలు కబ్జాలు, డ్రగ్స్ దందా చేస్తుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుగలు చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు పొన్నం. సిప్పర్తి మాజీ జడ్పీటీసీ దండు సైదులు గారు, అందరు కూడా మాజీ సర్పంచ్ కృష్ణయ్య గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, ఉప సర్పంచ్ నాగయ్య గారు అందరూ కూడా కలిసి ఈరోజు పాదయాత్ర చేసినాం. ఇంటింటికి తిరిగినాం. ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేయడం కానీ, రైతులకు న్యాయం చేసే విషయం లోపల కానీ విఫలమైంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో జానారెడ్డి గారు సీనియర్ అనేక రకాల అభివృద్ధి చేసిన అంశాన్ని ప్రతి గ్రామస్తుడు ఓటర్ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది శాసనసభ్యులు తమ బాధ్యతలను విస్మరించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. గంగుల కమలాకర్ మహిళలను వేధించడం కావచ్చు, లేదా వక్కోడ్ ఆస్తులను కబ్జా చేయడం కావచ్చు, సురిత రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే జాగలు కబ్జా చేయడం కావచ్చు, నిన్నటికి నిన్న మల్లారెడ్డి గారు మంత్రిగా రియల్ ఎస్టేట్లను బెదిరేయడం కావచ్చు, లేకపోయేదంటే యాదగిరి ముత్తిరెడ్డి గారు కావచ్చు. ఈ విధంగా శాసనసభ్యులు మొత్తం టీఆర్ఎస్ పార్టీ పట్టు తప్పిపోయింది.